아주 장고에 పెళ్ళైన కొత్తలో మనిద్దరికి రెండు కంచెలు ఎందుకండి, ఒకే కంచంలో తిన్నామండి. గుడ్ ఐడియా, కరెక్ట్గా చెప్పారు. ఒకే కంచంలో తిందామనుకుంటున్నాం కదా, మళ్ళా నువ్వు చెయ్యి పెట్టడం ఎందుకు? నేనే తినిపిస్తా. నేను తినిపిస్తానండి, చిన్న చిన్న గోరుముద్దలు చేసి. అవునా? సరే, ఓ పని చేద్దాం. నేను ఇప్పుడు నీకు తినిపిస్తా, కావాలంటే నువ్వు రాత్రికి తినిపించు. అదేం వద్దు, నేను నీకు తినిపిస్తా, మీరు నాకు తినిపించండి. ఓ పని చేద్దాం, ఇద్దరం కలిపి తినిపించుకుందాం. నిజంగానే తెలియదే, నోట్లో వేలు పెట్టినా కొరకడం కూడా నాకు రాదు. అయినా ఇంతకు ముందు ఎవరైనా ఎప్పుడైనా తినిపిస్తే కదా నాకు తెలిసేది. తినిపించలేదా? సరే, నేనున్నాను కదా, ఇప్పటి నుంచి నేనే తినిపిస్తా, కావాలంటే వేలు కూడా కొరుక్కో. చాలు, ఇప్పటికే ఎక్కువ తినేశాను. అప్పుడే నా ఇంకా పెరుగన్నం కూడా తినలేదు కదా. అయినా పొట్ట టైట్ ఉంది, ఇక వద్దు కొంచెం. పెళ్ళైన మూడేళ్లకు. అమ్మాయి అమెరికా సంబంధం విషయం ఏమైంది? ఆ బ్రోకర్ ఏదైనా చెప్పాడా లేదా? ఏదో మంచి సంబంధం ఉంది, ఈ రోజు వస్తాను. మారిపోతున్నా. నేనే మారింది, నువ్వు మారట్లేదా? నేనెక్కడ మారాను? అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. నేను అంతే, అప్పటిలాగే ఉన్నాను. ఇప్పుడు వడ్డిస్తావా లేదా? నా చెయ్యి బాగోలేదు కదా, పెనికి రెండు రోజులు అయ్యింది, తగ్గలేదు ఇంకా. అబ్బబ్బా, ఇదో సాగు మీకు, నన్ను ప్రశాంతంగా భర్త ప్రేమ సీరియల్ చూసుకోలేదు. అబ్బా చూడండి డాడీ, నాకు ఇడ్లీ వద్దు, పెళ్లి వద్దు. చూడమ్మా, నీకు అమెరికాలో మంచి సంబంధం చూస్తున్నావు. అమెరికాలో నువ్వు పెళ్లి చేసుకుని నీ భర్తతో సంతోషం. కాస్త కలిపి పెట్టొచ్చు కదే, నువ్వు తినిపించి కూడా చాలా రోజులు అవుతుంది. అబ్బో, వీటికి ఏం తక్కువ లేదు, మీరు చిన్నపండు అనుకుంటాను, రేపు నేను తినిపించడానికి. తినండి తినండి. ఇది ఇంటర్నెట్ యుగమ్మా, ప్రతిరోజు. ఏంటి ఈ కూర, రుచి లేదు, పచ్చి లేదు. అన్ని రుచులు కావాలంటే వెళ్ళి మీరే ఆర్డర్ చేసుకుని తినండి. ఒకప్పుడు ఏదో లోటలు వేసుకుని తినేవాళ్ళు. బయట రుచులకు బాగా అలవాటు పడినట్టున్నారు, ఇంట్లో రుచులు ఏం చెయ్యిస్తాయిలే. అసలు నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? అంటే నేను మాట్లాడే మాటలు కదా, మీరు మాట్లాడినవే మాటలా? నీ నుండి నచ్చట్లేదు, నా మాటలు నచ్చట్లేదు, రేపు నేను కూడా నచ్చట్లేదు అంటారేమో మీరు. అలా అనలేదే. దాని అర్థం అదే. నీ పెళ్లి కుదిరేదాకే. సరే, మీ ఇష్టం. ఏంటి అప్పుడే తినేశారా? చాలు, కడుపు నిండిపోయింది. ఏ, కాస్తన్నానికే కడుపు నిండిపోయిందా? ఆ మిగిలిన అన్నం ఎవరు తింటారు? చెప్పానుగా, బయట నానా పిల్లు తింటున్నారని. ఇవాళ నాకు షూటింగ్ లో అమ్మా నాన్న మధ్య సీన్లు ఉన్నాయి, నేను ప్రాక్టీస్ చేయాలి, మీరు నాకు హెల్ప్ చేస్తారా? నేను ఒకటే డైలాగ్ చెప్తాను, జస్ట్ మీరు అలా నిలబడి ఉండండి. నువ్వు వేసే వేషాలు చాలా. చాలా, తినేశాను, మొత్తం తినేశాను. మొత్తం తినేశారా? నాకేది?
ఏంటి ఇంకా నువ్వు తినలేరా? అబ్బో ఏమ నాటకాలు! ఈ మొక్క మీరు ఎప్పుడు అడగాలి? తినే ముందు ఏమే తిన్నావా అని అడగాలి. అడిగారా మీరు? లేదే. ఒకప్పుడు ఇద్దరం కలిసి తిన్నాంరా అనేవారు, నేను తినకపోతే నేను కూడా తిన్నా అనేవారు. ఇప్పుడు నాకు వంచుకుంటూనే తినేస్తున్నారు. పెళ్ళైన కొత్తలు. ఏంటి పూజి, ఏం చేస్తున్నావు? ఇంకా రెడీ కావాలదా? ఈ రోజు మనం పార్టీకి వెళ్దాం అనుకున్నాం కదా. అనుకున్నాం గాని ఇల్లంతా బూజి పట్టిందండి, అందుకనే దులిపి సర్దుతున్నా. ఇంకోసారి వెళ్దామండి. ఇంకోసారి కావాలంటే మళ్ళా వెళ్దాం, ఈ రోజు అయితే ముందు వెళ్దాం. ఈ సెల్ఫ్ ఇంకా పెండింగ్ లో ఉందండి. బట్టలు ఉతికాను, అవి ఇంకా ఆరేయాలి. గిన్నెలు సింక్ లో ఉన్నాయి, కడగాలి. ఈ బూజు దులిపాను కదండి, ఆ బూజు గచ్చుపై పడింది, ఇంకా గచ్చులు వత్తాలి. ఇవన్నీ అవ్వాలంటే 2 గంటలు పడుతుంది. ఇంకోసారి వెందాంలేండి. అదే కుదరదు, ఈ రోజు మనం పార్క్ వెళ్తున్నాం అంతే. నువ్వు సెల్ఫ్ ఫినిష్ చేయి, గిన్నెలు నేను కడిగేస్తాను, బట్టలు మేడ మీదకి ఆరేసుకుంరా, గచ్చు నీలో పొత్తేస్తాను, గంటలో ఇవన్నీ అయిపోతాయి. ఎంచక్క పార్క్ కి వెళ్ళిపోదాం. పార్క్ లో ఒకవేళ టైం ఎక్కువ అయిపోయింది అనుకో, బయట తినేసి వచ్చేద్దా. సరేనండి, మీ ఇష్టం. పెళ్ళైన మూడేళ్లకు. ఏమండి, కాస్త పక్కకి వెళ్ళండి, వస్తారే. ఎన్ని సార్లు జరగాలి ఆ పక్కకి ఈ పక్కకి? గచ్చులు ఈ రోజే వస్తాలా? రేపు నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు వచ్చుకోవచ్చు కదా. బాబుడా, రేపు నాకు టైం చాలదండి, చాలా పనులున్నాయి. మీ బాక్స్ పెట్టాలా, డింపుని స్కూల్కి తీసుకెళ్లాలా, టైలర్ దగ్గరికి వెళ్ళి బట్టలు తెచ్చుకోవాలా, ఇన్ని పనులున్నాయి నాకు. ఇదిగో కాస్త టీ పెట్టు. ఇది ఒత్తాక పడతారండి. అది ఎప్పుడు కావద్దా, ముందే టీ పెట్టు. ఈ ఒక్క పూటికి మీరే పెట్టుకోవచ్చు కదండి. ఏంటి నోరు లెగుస్తుంది, నన్ను పెట్టుకోమంటున్నా? నువ్వన్నది దేనికే? పని చేస్తున్నాను కదండి, ఏదో ఖాళీగా ఉండి పెట్టనట్టు మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, నేను ఖాళీగా ఉన్నాననే? సెలవు రోజు ఒక్కరోజు ఇంట్లో ఉంటే చాలు మొగుడు కంటి పనులు చెప్పేద్దామని చూస్తున్నావా? రోజు ఆఫీస్కి వెళ్తున్నాను కదా, ఒక్కరోజు ఇంట్లో ప్రశాంతంగా ఉండనివ్వా. నేను రోజు పని చేస్తున్నాను కదండి, కాస్త ఇంటి పనులు సర్దుకుంటే తప్పేంటండి? పెళ్ళైన మొదట్లో అన్ని పనులు సర్దుకునే వాళ్ళు కదండి. అంటే ఏంటి, అప్పుడు గిన్నెలు కడగానే నువ్వు బాత్రూమ్ కడగాల, అప్పుడు గచ్చులు వస్తానని ఇప్పుడు నీ కాళ్ళు నొక్కలా? చూడు, నచ్చితే చెయ్యు, లేకపోతే మారే, అంతే తప్ప నన్ను చేయమని అడక్కు. మీరేం చెయ్యొద్దులేండి, నేనే చేసుకుంటా ఏ టైం అయినా. ముందు మీకు టీ పెడతాను, ఆగండి. పెళ్ళైన కొత్తలు. పదకొండయ్యింది ఇంకా. నరయ్యిందా? బుజీ, బుజీ, హ్యాపీ బర్త్డే బుజీ. థ్యాంక్స్ అండి. అయినా ఈ రోజు నా బర్త్డేని మీకేనా తెలుసండి? నాకంటే నేను తెలుసుకున్నాను. నీకోసం ఏం తెచ్చాను? పెళ్ళైన మూడేళ్లకు. ఈ రోజు మా ఆయన ఏం గిఫ్ట్ ఇస్తాడు? పదకొండం బావే అయ్యిందా, 12 అవ్వలేదా?
గిఫ్ట్ ఏం కొన్నాడో ఏదో ఎక్కువ రేటుదే కొనుంటాడు, సర్ప్రైజ్ చేస్తాడేమో. కేక్ తెచ్చాడా? తెచ్చుండాడులే, తెస్తే కనిపించేదిగా. అదేమైనా చిన్న వస్తువా కనిపించకుండా పోవడానికి? ఇంకా 11:50 అయిందా? పడుకున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు, అందుకే గొరక పెడుతున్నాడు నన్ను నమ్మించడానికి. సర్ప్రైజ్ చేస్తాడు. ఇంకా 1 నిమిషమే ఉంది అయ్యో. ఏంటి ఇంకా 12 అవలేదా? సరే నెంబర్ లెక్క పెడదాం. 1, 2, 3, 30, 50, 60. ఏంటబ్బా ఇంకా మా వారు చెప్పరు 12 అయినాను, నేను పడుకోలేదని తనకి తెలిసిపోయిందా? ఏంటబ్బా నిద్రలోకి జారుకున్నాడా? ఏమండి? ఏంటే? ఏం లేదండి. అయితే పడుకో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. యాక్చువల్లీ పెళ్ళికి ముందు ఎలా ఉంటారో అనేది అందరికీ తెలుసు, అందరికీ అనుభవించింది. పెళ్ళైన ఒక 5-10 ఏళ్ళకి ఎలా ఉంటారు అనేది కూడా తెలిసిందే. బట్ పెళ్ళైన తర్వాత వచ్చే సీన్స్లో, ఒక సీన్లో లేడీ వాయిస్ రైజ్ అయినట్టు, ఇంకో సీన్లో జెంట్ వాయిస్ రైజ్ అయినట్టు డామినేషన్ వేరియేషన్లా చూపించాం. ఎందుకంటే కొందరు క్యారెక్టర్లో అలా ఉంటుంది, కొందరు క్యారెక్టర్లు ఇలా ఉంటుంది. మొత్తం 3 సీన్లలో కూడా లేడీ వాయిస్ రైజ్ అయినట్టు, జెంట్ వాయిస్ డల్ అయితే బాగోదు అనేసి అప్ అండ్ డౌన్లో చూపించాం. అది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఏ నీకు నచ్చలేదా? అది థ్యాంక్ యూ.